ఫ్రెండ్స్, మీకు తెలుగులో ట్రావెలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ కావాలంటే నా ఛానల్ తెలుగు ట్రావెలర్ రాము తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెలర్ రాము. ఈరోజు ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాను. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి మొదటి రెండు దేశాలైనటువంటి చైనా, ఇండియా, ఈ రెండు కంట్రీస్ నుంచి వచ్చే టూరిస్ట్కి మలేషియా గవర్నమెంట్ వీసా ఇవ్వాలని చెప్పేసి జస్ట్ 2 డేస్ బిఫోరే అనౌన్స్ చేయడం జరిగింది. సో నార్మల్గా మన ఇండియన్ సిటిజన్స్కి మలేషియా వీసా కోసం అరౌండ్ 2000 రూపీస్ నుంచి 2500 రూపీస్ దాకా మనం స్పెండ్ చేయాల్సి ఉండేది. సో ఈ ఇయర్ 2020లో మనకి ఆ అమౌంట్ మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమే ఉంది. సేమ్ మనకి ఎగ్జిస్టింగ్ ఈవెంట్రీ వీసా అని ఉంది ఒకటి. అంటే మనం ఆన్లైన్లో మొత్తం మన డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అమౌంట్ కట్టేసి మన మెయిల్కి ఆ వీసా మెయిల్ వస్తుంది, అది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో ఆ ప్రొసీజర్ అంతా ఏం మారలేదు. బట్ మారిందంటే ఇంతకుముందు మనం మనీ పే చేయాలి. ఇప్పుడు మనీ పే చేయాల్సిన అవసరం లేదు, రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. సో ఈ వీసా ఏంటంటే ఒక 15 డేస్ వరకు మనకి పర్మిషన్ ఉంటుంది. అంటే మనం వెళ్ళిన తర్వాత 15 డేస్ లోపల మనం రిటర్న్ వచ్చేయాలి. సో తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇది టోటల్గా టూరిజం పర్పస్ మాత్రం ఇది పెట్టారు. బట్ ఇక్కడ నాకు చిన్న క్లారిఫికేషన్ మాత్రం దొరకలేదు. అదేంటంటే మనం కొన్ని వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న 3 మంత్స్ తర్వాతే జర్నీ చేయాలని ఉంది. కొన్ని వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత 3 మంత్స్ లోపల జర్నీ చేయాలని ఉంది. సో అది నాకు క్లారిఫికేషన్ దొరకలేదు. సో నేను అది ఎలాగో, నాది నెక్స్ట్ మంత్ మలేషియా ట్రిప్ ఉంది, ఫిబ్రవరిలో మలేషియా ట్రిప్ ఉంది. సో మలేషియా ట్రిప్లో నేను ఎలాగో ఈ రిజిస్టర్ ప్రాసెస్ చేయాలి కదా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి. సో దీని ఈ వీసా గురించి, ఈ ఆఫర్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒకటైతే కన్ఫర్మ్, 2020లో మన ఇండియా నుంచి మలేషియా వెళ్ళే టూరిస్ట్ ఎవరికైనా సరే వీసా, టోటల్ వీసా ఫ్రీ. సో ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో జస్ట్ మనం రిజిస్టర్ చేసుకొని అది ప్రింట్అవుట్ చేసుకొని మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అది జస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు, అలాగే మనం ఇమిగ్రేషన్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఉండాలి, ప్లస్ సఫిషియంట్ ఫండ్స్ ఉండాలి. మనకు ఇప్పుడు 1 వీక్ అయినా, 5 డేస్ అయినా, 3 డేస్ అయినా అక్కడ మనం తిరగడానికి అక్కడ అయ్యే ఖర్చు మొత్తం దానికి సంబంధించిన మనీ ఉండాలి. అది ఎంత అనేది నాకు కరెక్ట్గా తెలియదు. ఒక మినిమం 20,000 రూపీస్ మన ఇండియన్ 20,000 రూపీస్ అయితే ఉండాలి 3 డేస్ 5 డేస్కి. ఒక 1 వీక్ 10 డేస్ అలా అయితే ఒక 30,000 రూపీస్ అయినా మనం ఫండ్స్ ఇమిగ్రేషన్ అడిగితే చూపించాలి, ప్లస్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ చూపించాలి. ఇంకోటి ట్రావెల్ ఇటినరీ అంటారు. ట్రావెల్ ఇటినరీ అంటే నువ్వు మన డైలీ ప్లాన్, నువ్వు అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే ఏం ఎక్కడికి వెళ్తున్నావు, సెకండ్ డే ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఒక ప్లానింగ్, ఒక అది కూడా ఒక పేపర్ మనం చేసి పెట్టుకోవాలి. సో వాళ్ళు అడిగితే మనం చూపించాలి. సో ట్రావెల్ ఇటినరీ, సో ఇది టోటల్గా టూరిజం పర్పస్ మాత్రమే. సో మన రిటర్న్ టికెట్ మాత్రం కంపల్సరీ 14 డేస్ లోపలే ఉండాలి. సో అమౌంట్ మన సఫిషియంట్ ఫండ్స్ మన క్యాష్ రూపంలో అయినా ఉండొచ్చు, క్రెడిట్ కార్డు రూపంలో ఉండొచ్చు, లేదంటే ఫారెక్స్ కార్డులో అయినా ఉండొచ్చు. సో దాని గురించి డీటెయిల్గా నేను మీకు వీడియో పెడతాను. సో ఇది ఆఫర్ అయితే మన 2020లో మలేషియా వెళ్ళటానికి, టూరిజం పర్పస్ మలేషియా వెళ్ళటానికి మనకి వీసా టోటల్గా ఫ్రీ. బట్ కాకపోతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని పోవాలి. ఇంకోటి మనం ఇండియన్స్కి ఫారెన్ కంట్రీ ఇంకా ఎవరైనా వెళ్ళలేదు అంటే, అతి తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అయ్యే కంట్రీ ఏదైనా ఉంది అంటే అది మలేషియాలోనే. థాయిలాండ్ మలేషియా. థాయిలాండ్ ఆల్రెడీ మనకి ఇండియన్స్కి వీసా అవసరం లేదు, ఇప్పుడు మలేషియా కూడా ఇండియన్స్కి వీసా అవసరం లేదు. సో మీరు పక్కాగా ప్లాన్ చేసుకుంటే 20,000 రూపీస్లో మీరు ఫారిన్ ట్రిప్ వెళ్ళవచ్చు. మలేషియా కంట్రీలో చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ లంకావి అనే ఒక ఐలాండ్ కూడా ఉంది, అది కూడా చాలా చాలా బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ ఈ ఇయర్ 2020
మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఫారిన్ కంట్రీ వెళ్ళాలనే ఒక డ్రీమ్ ఉంటుందో సో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. సో మీరు డెఫినెట్లీ అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మంత్ నేను ఫిబ్రవరి నెక్స్ట్ మంత్ నేను మలేషియా వెళ్తున్నాను. సో ఎవరైనా ఆ ట్రిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.